ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు శుభము తెలియజేస్తున్నాం. అనుదినము ఈ అనుదిన దైవ ప్రేమ మీ గుమ్ములోనికి రావటానికి ఎంతగానో మేము ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ప్రయాసతో మేము అందిస్తున్నాం. ఎందుకంటే వాక్యమును వినాలా, వాక్యమును అంతరంగంలో పెట్టుకోవాలా, వాక్యానుసరణంగా జీవించాలా. వాక్యం చేత మనము ధైర్యపరచబడి బలపరచబడి ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగి నెరవేర్చడం కొరకై జీవించాల అనేటువంటి ఆశ. అయితే ఈ అనుదిన దైవ ప్రేమలో మనం చూసినటువంటి మాటలు ఎవరు ధన్యులు అంటే మాట మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మరొక భాగాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, ఇక్కడ 11వ వచనం మనం చూద్దాము. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. కనుక ఎప్పుడంటే మనం ధన్యులం? ఎప్పుడంటే ధన్యులం? ఓకే, మందిరానికి వచ్చిపోతేనే కాదు, మందిరంలో పరిచర్య చేస్తేనే కాదు, ఏదో ఆదివారము మన కలిగిన దానిలో కొంత సందభాగస్తులు వేస్తేనే కాదు, ఎప్పుడంటే ధన్యులము? చూడండి ఎంత స్పష్టంగా అన్నాడు ప్రభువారు, నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఏం చేయాలంటే, మనము 12వ వచనం అన్నాడు కదా, సంతోషించి ఆనందించుడే పరలోకమందు మీ ఫలము అధికమగును. పైన తర్వాత ఏమన్నాడు, ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. ఆయన ఇప్పటికి వారు ధనులైపోయినారు. ఎందు నిమిత్తమై? ప్రభు కొరకై, ప్రభు నిమిత్తమే, ప్రభు పరిచర్య కొరకై, ప్రభు వాక్యం కొరకై, సంఘం కొరకై, సంఘాల కొరకై, ఆత్మల కొరకై అనేక రకాలుగా హింసించబడుతూ వచ్చినారు. ఆ కాని వాటి వారు ధనులైపోయినారు. అట్లా హింసించబడుతున్నామా? ఎవరైనా ఏదన్నా అంటే సహించగలుగుతున్నామా? ఓర్చుకొనగలుగుతున్నామా? వారిని ప్రేమించగలుగుతున్నామా? అలాంటి వారికి విధేయత చూపించగలుగుతున్నామా? అలాంటి వారిని తిరిగి సమకూర్చుకొనగలుగుతున్నామా? ఏమాత్రం కూడా లేవు అలాంటివి. ఎట్లా దినల నిమిత్తం చెప్పండి, ఇక్కడేం రాబడింది 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు, చెడ్డ మాటలలో మన మీద అబద్ధముగా పలికినప్పుడు మనము ధనులం. అంటే ఆ సమయాల్లో మనం ఏం చేస్తే ధనులం అవుతాం? మౌనంగా ఉంటే, క్షమిస్తే, ప్రేమిస్తే, ఓర్చుకుంటే, సహిస్తే, ప్రేమ చూపిస్తే, ప్రభువులే జీవిస్తే అప్పుడు మనం ధనులం అవుతాం. వారు ఏమన్నారని సాధించడానికి పూనుకున్నామా? వారు ఏమన్నారని చెప్పేసి సాధించడానికి పూనుకున్నామా? ధనంగా దరిద్రమైపోతాం. కనుక ఏదో సాధించాలని పునుక్కోకూడదు. వారు తెలిసి చేసినా, తెలియక చేసినా, వారు అబద్ధముగా చేసినా, అన్యాయంగా చేసినా మనం సహించుకున్నప్పుడే ధనిలం, ఓర్చుకునేప్పుడే ధనిలం, లేకపోతే భరించినప్పుడే ధనిలం. అలాంటి వారిని మనం క్షమించాలి, అలాంటి వారిని మనం ప్రేమించాలి. అది ఎవరు మనసు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలు అవి. అట్లా ఉండాలని ప్రభువారు ఆశిస్తున్నాడు. అప్పుడు మనం ధనులమైపోతాం. అలాంటివాడు మనం ఏం చేయాలంటే సంతోషించాలంట. సంతోషిస్తామా? ఓ, ఎవరైనా ఏమన్నా అంటే ఒళ్ళు మండిపోతుంది కదా, తట్టుకోలేం, సహించలేం, ఓర్చుకోలేం. ఎప్పుడన్నా, ఎప్పుడు చేయాలన్నా, లేకపోతే ఎప్పుడు వాళ్ళంతూ చూడాలన్నా, ఇట్లా. అది ప్రభు ప్రజల యొక్క లక్షణము కాదు. ప్రభు ప్రజల్లో ఉండవలసినటువంటి స్థితిగతులు ఏం కూడా కాదు. సహించేటువంటి వారంగా ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. క్షమించేటువంటి వారంగా ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. దయచూపించేటువంటి వారంగా ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. అప్పుడే మనము ధనులమైతాం. అప్పుడు మన విషయమే పరమందున తన్ని కూడా ఆనందించగలుగుతాడు. ఏంది నిమిత్తమే? ఆయన వల్లే బ్రతుకుతున్నాం కదా, ఆయన వల్లే మాట్లాడుతున్నాం కదా, ఆయన వల్లే లేకపోతే వైఖరిని చూపిస్తున్నాం కదా, ఆయన వల్లే ప్రేమిస్తున్నాం, ఆయన వల్లే క్షమిస్తున్నాం కదా,
ఆనవలో సహిస్తున్నాము కదా, ఆ కానబట్టి ఆ పరమ తండ్రి సంతోషిస్తాడు. ఏమని, వా నా కుమారుడు నా కుమార్తె నా వాళ్ళే నాలాగా నా కొరకే నా నిమిత్తమై సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఆనందించగలుగుతాడు. అప్పుడు మనం ధనులమవుతాం. అట్లా మనకు కావాలని ప్రభువారి మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తాం. మా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన, మాకు ఇచ్చిన కొద్ది మాటలు కొరకు స్తోత్రములు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధనిలు ప్రభువా, ఇవన్నీ వింటున్నా చూస్తున్నా మౌనంగా అప్పగించుకొని ఆధారపడి ప్రభువా మేము ఎప్పుడైతే నీ కొరకు జీవిస్తామో అప్పుడు మేము ధనిలు. అప్పుడు మీరు అన్నారు సంతోషించి ఆనందించండి, మీ పొలం అధికమవుతుంది అన్నారు ప్రభువా. అట్లా చేయినాయన, మమ్మల్ని మా పొలాన్ని అధికము చేసుకున్నట్లు చేయి తండ్రి. మీ దయని మేము కోరుకుంటూ స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా పిల్లరా. ప్రచితమైతే మలకలుద్దాం. అంతవరకు ప్రభువారి తన కృపలో మళ్ళందరూ భద్రపరచుకుని గాక. ఆమేన్.